విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ దగ్గరుండి శానిటేషన్ పనులను చేయించారు. నగరంలోని సింగ్ నగర్, పాయకపురం, పంపుల రోడ్డు, కండిగ ప్రాంతాల్లో శానిటేషన్ పనులు జరిగాయి. నారాయణ సమక్షంలో ఈ పనులను పూర్తి చేశారు. మంత్రి నారాయణ సీవీఆర్ న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుని మంత్రి నారాయణ ప్రశంసించారు. ప్రజల కన్నీటిని చంద్రబాబు తూడుస్తున్నారంటున్న నారాయణతో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరాన్ని ముంచెత్తినటువంటి వరద ఇప్పుడు మొత్తం కొలిక్కు వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా అటు మంత్రి నారాయణ గారు ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఏదైతే శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారో అయితే ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మ్యాక్సిమం కొలిక్కు వచ్చినట్టే ఇప్పుడు ఏదైతే శానిటేషన్ అంటే 90% ఏరియాలో వాటర్ వెళ్ళిందండి. ఆ ఏరియాలంతా శానిటేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఎందుకంటే వాటర్ వెళ్ళిన 12 గంటల లోపల ఆ ఏరియాని క్లీన్ చేయాలని యాక్చువల్గా ఆదేశించాం. ఆ విధంగా మా అధికారులు చేస్తున్నారు. చాలా వార్డులు అయితే చాలా క్లియర్ అయిపోయింది. అయితే ఇలా వాటర్ ఎక్కడైతే ఉందో యాక్చువల్గా ఇటువంటి దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బహుశా రేపు ఈవినింగ్ లోపల ఈ వాటర్ కూడా వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెళ్ళిపోతే ఇమీడియట్గా క్లీన్ చేసి వీలైనంతరకు రేపు నైట్ కంప్లీట్గా విజయవాడ నగరం నార్మల్గా అయ్యేటట్టుగా చూస్తున్నాం. ఏది రోడ్లు డ్రైన్స్ అవన్నీను ఏదైనా 1% మిగిలితే ఎల్లుండి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే సార్, అంటే ఈసారి ఈ వరదలను ఎదుర్కోవడానికి మీతో పాటు అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తారు? 10,000 మంది మొత్తం పిలిపించామండి. యాక్చువల్గాను 10,000 మంది ఈరోజు దీని మీద వర్క్ చేస్తున్నారు. కంటిన్యూస్గా 3 షిఫ్ట్లు వర్క్ చేస్తున్నారు. అయితే అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. మరీ సన్న రోడ్లు 4 అడుగులు 6 అడుగులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ ఓల్డ్ స్ట్రీట్ రైల్వే ట్రాక్ తీసుకుంటే రైల్వే ట్రాక్ పక్క 4-5 వీధులు ఉన్నాయి. అది ఎంత ఉన్నాయి? 4 అడుగులు 6 అడుగులు 3 అడుగులు. అక్కడికి ఫైర్ ఇంజిన్ బాదు, ట్యాంకర్ బాదు. నేను నిన్న మధ్యాహ్నం ఇదే టైంకి పోయాను, క్లీన్ చేసి వాష్ చేసి చేయమన్నాను. మళ్ళీ నైట్ వస్తానన్నా అధికారులు పాపం అక్కడ మొత్తం ఉన్నదంతా క్లీన్ చేయించారు, కానీ వాష్ చేయించలే. రాత్రి నేను పోయాను, మళ్ళీ మీరు టీవీలో కూడా వచ్చారు, ఎందుకు వాష్ చేయలేదని అడిగితే సార్ ఆడ ట్యాంకర్ పోవటం కష్టంగా ఉంది, రేపు కనీసం ఆటోలైనా ఏదైనా తీసుకుపోయేసి మేము పోసి క్లీన్ చేస్తామన్నారు. బహుశా క్లీన్ చేసామన్నారు వాళ్ళ. ఈ విధంగా అధికారులు అక్కడక్కడ కొంత ఇబ్బందులు పడుతున్నారు. పడినా ఇది నైతిక బాధ్యత, మున్సిపాలిటీ ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి రేపు ఈవినింగ్ 99% నార్మల్గా వచ్చేటట్టుగా జరుగుతుంది. సార్, గతంలో లేని విధంగా ఒకే ఏరియాలో 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, దీన్ని ఏ విధంగా భర్తీ చేయబోతుంది, అంటే వాళ్ళని ఎలా ఆదుకోబోతున్నారు? అందుకనే ముఖ్యమంత్రి గారు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమన్నారు. ఇవాళ స్టార్ట్ చేసామండి, 3 రోజులు టైం ఇచ్చారు. 1/3 ఏరియా ఇవాళ, 1/3 ఏరియా రేపు, ఎల్లుండి 1/3. ఈ 3 రోజులు ఇది కంప్లీట్ చేసి ఎవరెవరి ఇంట్లో ఏమి అంటే టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇటువంటి డ్యామేజ్ ఉంటే ఎన్యూమరేషన్ చేయమన్నారు. అది చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏదైతే వరద తగ్గిన ప్రాంతాల్లో ఇప్పుడు దోమలు బాగా పుచ్చి రకరకాలంటి వ్యాధులు కూడా వస్తున్నాయి, అలాగే డెంగ్యూ మరియు లాంటివి కూడా విజృంభించేటువంటి ప్రమాదం ఉంది, దీని మీద ఎట్లా ముందుకు? మెయిన్గా అదేనండి, వరదలు వచ్చిపోయిన తర్వాత శానిటేషన్ సరిగా జరగకుంటే మీరు అన్నట్టుగా డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, అనేక అంటువ్యాధులు వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ క్లీన్ చేసి క్లోరినేషన్ చేయాలంటే క్లోరినేషను, ఇలా బ్లీచింగు, ఫాగింగ్ చేయమన్నారు. ఇప్పుడు డ్రోన్స్ కూడా వాడుతున్నాం, దాదాపు 40 డ్రోన్స్ని వాడి యాక్చువల్గా ఈ యొక్క స్ప్రే చేయటం కానీ ఇవన్నీ చేస్తున్నాం. 99% రేపు ఈవినింగ్ క్లీన్ చేసి అందరితో వదిలేయకుండా ఎవ్రీడే బ్లీచింగ్ చేయటం, అదేవిధంగా ఈ దోమలు పెరగకుండా ఉండటానికి ఏం చేయాలో చర్యలను తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇంత వేగంగా చర్యలు తీసుకున్నారు కదా, ప్రజల కళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆనందం కనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకటి వెరీ క్లియర్ అండి, ఫస్ట్ 1.5-2 డే 1.5 రోజులు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళలో ఒక భయమైన ఆందోళన ఉంది. కానీ ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న శ్రమ, ఆయన మీ అందరి దగ్గర పనిచేయించింది తీరు చాలా బ్రహ్మాండంగా ఉందండి, మేము ఎప్పుడూ కొర్రీ చేయలేము. అయితే మా బాధ మాకుంది, ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కొందరు ఇవాళ ఇక్కడే యాక్చువల్గా ఈ యొక్క ఏరియాలో, పాయకాపురం ఏరియాలో కొందరు ఇవాళ మధ్యాహ్నం ఇంట్లోకి వచ్చారు. ఎక్కడున్నారంటే బంధువులు ఇంటికి వెళ్ళిపోయామండి, ఇవాళే వచ్చేది కూడా డోర్లు తీసాను చూడండి, స్మెల్ వస్తుందని. అటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా ఈరోజు ఏమంటున్నారంటే, మీరేం చేస్తారండి, ప్రకృతి ఎలా చేసిందని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయదగ్గ అన్ని విధాలా చేయించిందండి. బహుశా భారతదేశంలో ఎవరు కూడా ఎంత ఫోర్స్ చేసి, మా ముఖ్యమంత్రి గారు అయితే ఆయన 24 గంటలు పనిచేస్తే మనం చేస్తే ఆయన నిద్రపోవడం మన నిద్రపోవడం. సార్, గత సంవత్సరంలో ఇదే రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, కంటతడి పెట్టుకున్నారు ఇదే రోజు, కానీ ఇదే రోజు అందరికీ కంటతడి తుడుస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయనతో ప్రయాణం చేయడం? ఖచ్చితంగా అండి, ఆయనతో ప్రయాణం చేయటం అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. పనిచేసే ప్రతి ఒక్కరు ఆయనతో చేయటం హ్యాపీగా, నేను అనుకోండి ఆయన ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేసుకుంటా పోతుంటా. అలా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉండారు, వాళ్ళందరూ కూడా ఆయన యాక్చువల్గా
ఇదే గత 1 ఇయర్ బ్యాక్ ఇదే రోజు అరెస్ట్ చేయటం ఒక మర్చిపోలేని ఒక ఘటన. అది ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి వ్యక్తిని, అలాంటి ఎటువంటి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, అంటే 24 గంటలు ప్రజల కోసం చేసే వ్యక్తి, తుఫాన్లు చేస్తే కలెక్టరేట్లోనే ఉన్నాడు 31వ తేదీ నుంచి. ఆ నుంచి కదల్లా, ఎందుకంటే ఆయన కదిలితే ఎక్కడ అధికారులు సరిగా చేరని. అలాంటి నాయకుడు తొరగటం మన అందరి అదృష్టం. ఖచ్చితంగా ఈరోజు ఇన్ని రోజులు ఇంత తొందరగా ఇది క్లియర్ అయిందంటే ఆయన యొక్క డైరెక్షన్తో మేము అందరం చేపట్టు. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొచ్చిన బోట్ల ఏదైతే కుట్ర కోణం బయటపడుతుంది, మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరు చేశారో వాళ్ళకి తగిన శిక్షణ, తగిన విధంగా చేయాలో చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. గత ఏడాది ఏదైతే ఇదే రోజు ఆయన కంటతల పెట్టుకున్నారు, కానీ ఈరోజు అందరికీ ఆయన కన్నీళ్లు తుడిచేటువంటి నాయకుడిగా ఆవిర్భవించారంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో 7 కొండలు, సీవీఆర్ న్యూస్, విజయవాడ నుండి.